హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ బీరకాయ మెత్తల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. రక్తహీనతతోటి బాధపడే వాళ్ళకి ఈ కూర చాలా ఉపయోగపడుతుంది. బాగా రక్తం వస్తుంది ఈ కూర తినటం వల్ల. దీనికోసం బీరకాయని బాగా పొట్టు తీసేసి కడిగి శుభ్రం చేసుకొని ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. మెత్తల్ని బాగా శుభ్రం చేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ మెత్తలు ఈ విధంగా ఉంటాయి. వీటిని బాగా శుభ్రంగా కడిగి పైన అంతా క్లీన్ బాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ఈ శుభ్రంగా చేసిన మెత్తలు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి. ఇలా 1 మినిట్ ఉంచిన తర్వాత బాగు చేసినటువంటి శుభ్రం చేసినటువంటి మెత్తలను కూడా వేసి 2 మినిట్స్ వేయించాలి. మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. బీరకాయలో బాగా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా కలిపి బాగా ఉడకాలి. మొత్తం వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించాలి. చూడండి, ఈ విధంగా ఉడికింది బాగా. ఇంకా 2 మినిట్స్ ఉంచితే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది చూడండి, బాగా ఆయిల్ పై సపరేట్ అయిపోయింది. బీరకాయ మెత్తల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరని జల్లుకోవాలి. ఎంతో రుచిగా ఉండే బీరకాయ మెత్తల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా చేసుకుని టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.